కృష్ణా జిల్లా ఉయ్యూరు. ఉయ్యూరులో శ్రీ శ్రీనివాస విద్యా సంస్థలో ఘనంగా బాలోత్సవం జరిగింది. బాలచో కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఆర్టీఓ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఉయ్యూరు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాన్ని, శారీరక శ్రమ తగ్గి సెల్ ఇంటర్నెట్ల వినియోగంతో అంతమవుతున్న మానవ సంబంధాలను పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఉయ్యూరులోని లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, వాసవి క్లబ్, పలు స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన సభ్యులకు పాలసీ కమిటీల అవగాహన కల్పించామని, 5 మండలాల్లో 40 స్కూల్స్కు సంబంధించి 1000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఏకపాత్ర అభినయం, విచిత్ర వేషధారణ, క్లాసిక్ డాన్స్, కోలాటం, జానపద నృత్యం, ఫ్యాన్సీ డ్రెస్, 35 రకాల యాక్టివిటీస్ నిర్వహించామని, గెలిచిన వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందని, ఉయ్యూరులో నిర్వహిస్తున్న బాల ఉత్సవం ప్రారంభం మాత్రమేనని, ముందు ఇంకా ఘనంగా బాలోత్సవ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలశివ కమిటీ అధ్యక్షులు గోపాలకృష్ణ, రిటైర్డ్ ఎంఈఓ ఆనంద్, విశ్వమోహన్, శ్రీనివాస, విద్యా సంస్థల అధినేతలు పరుచూరి శ్రీనివాసరావు, నీలిమ, ప్రజానాట్య మండలి సభ్యులు తదితరులు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. The reasons are cutting plants, pollution, use of plastic. So this problem can be decreased by plantation of trees, save water, no use of plastic. Thank you. మొట్టమొదటి సారిగా ఉయ్యూరులో బాలోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇంతకుముందు ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. కానీ ఉయ్యూరు పరిసర ప్రాంత బాల బాలికలకు బాలోత్సవ కమిటీ ఉయ్యూరులో కూడా పెట్టడం చాలా ఆనందదాయకం. ఇది ఆరంభం మాత్రమే. కొత్తగా ఏర్పడినటువంటి కమిటీ, కొత్తగా మొట్టమొదటిసారి చేస్తున్నటువంటి బాలోత్సవం కాబట్టి చిన్న ఒడిదుడుకులు ఉన్నా కూడా అన్నింటినీ తట్టుకొని కొద్ది పాటు లేట్ అయినా సరే జనవరి 28 యాక్చువల్గా ఇది డిసెంబర్ 2లో చేస్తే అందరూ కూడా పార్టిసిపేషన్ బాగుంటుంది. అయినప్పటికీ దాదాపు 1000 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. సో మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఈ బాలోత్సవ కమిటీకి నేను ప్రత్యేకంగా అభినందన తెలుపుతూ, పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యతని వివిధ అంశాల్లో, అంటే ఒక ఎడ్యుకేషన్ పరంగా కాకుండా వారిలో ఉన్నటువంటి ఏదైతే నైపుణ్యం ఉందో అవి వ్యక్తిగతంగా పూర్తి చేసుకోవడానికి మంచి వేదిక ఇది. ఇట్లాంటి వేదికల్ని ఉపయోగించుకుని పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యం బయటకు వస్తుంది, ఖచ్చితంగా వాళ్ళు వెలుగులోకి వస్తారు. మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కూడా దీన్ని ఉపయోగించుకుని ఎలివేట్ అవ్వడానికి అవకాశం ఉంది చక్కగా. ఎందుకంటే ఆ రంగంలో ఏ రంగంలో అయితే ఉన్నదో దాదాపు ఇప్పుడు 35 అంశాల్లో పెట్టారు దీంట్లో. ఈ 35 అంశాల్లో కూడా వెలుగులోకి రావడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాల్ని నిర్వహించడం చాలా అవసరం బాలబాలికలకి. సో అలాంటిది ఈ 2023వ సంవత్సరంలో ఈ బాలోత్సవ కమిటీ ఉయ్యూరు మండలం పరిధిలో తీసుకుని, ఉయ్యూరు మండలం కాకుండా దాని చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు 5 మండలాలు కవర్ చేస్తూ అన్ని ప్రైవేటు ప్రభుత్వ విద్యా సంస్థలని కూడా ఆహ్వానించడం జరిగింది. సో మున్ముందు ఇంకా ఈ బాలోత్సవ కమిటీ పెరిగి ఇంకా ఎక్కువ మంది విద్యార్థులకు సేవ అందిస్తుందని ఆశిస్తూ, సో ఉడతాభక్తిగా నేను కూడా దీనిలో భాగస్థులుగా ఉంటానని తెలియజేస్తూ సెలవు.